హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ బాజీ. వెల్కమ్ బ్యాక్ టు టెక్ ట్యూబర్ తెలుగు. మన ప్రీవియస్ వీడియోలో అప్లికేషన్ పెర్ఫార్మెన్స్ మానిటరింగ్ ఫండమెంటల్స్ గురించి తెలుసుకుందాం. ఒకవేళ మీరు గనక ఆ వీడియోని మిస్ అయినట్లయితే ముందుగా ఆ వీడియో చూసి అండ్ దెన్ ఈ వీడియోని కంటిన్యూ చేయండి. ఈ వీడియోలో మనం వన్ ఆఫ్ ద పాపులర్ ఏపీఎం టూల్ అయినటువంటి డైనట్రేస్ గురించి తెలుసుకుందాం. సో ఇంకా ఆలస్యం చేయకుండా స్ట్రైట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం డైనట్రేస్ అంటే ఏంటో తెలుసుకుందాం. దీని బేసిక్ డెఫినేషన్ ఎలా ఉంటుందంటే, డైనట్రేస్ ఈజ్ ఎ పాపులర్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ దట్ ప్రొవైడ్స్ కంప్లీట్ మానిటరింగ్ సెక్యూరిటీ అండ్ ఆటోమేషన్ ఫర్ అప్లికేషన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో దీని అర్థం ఏంటంటే, డైనట్రేస్ అనేది ఒక సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ అనమాట. ఇదేం చేస్తుందంటే అప్లికేషన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కోసం కంప్లీట్ మానిటరింగ్ అండ్ అలాగే సెక్యూరిటీ అండ్ ఆటోమేషన్ ని ప్రొవైడ్ చేస్తుంది. అంతేకాకుండా డైనట్రేస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసి దాని టాస్క్ అన్నింటినీ కూడా ఆటోమేట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దీనివల్ల టీమ్స్ కి వాళ్ళ అప్లికేషన్ గురించి ప్రిసైజ్ ఆన్సర్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో వాటిని యూజ్ చేసి ఈ మోడర్న్ క్లౌడ్ లో సక్సెస్ అవ్వటం కోసం కొత్త కొత్త ఇన్నోవేషన్స్ అన్నింటినీ చేస్తూ ఉంటారు. ఓకేనా? అలాగే డైనట్రేస్ టీమ్ యొక్క బ్యారియర్స్ ని కూడా రిమూవ్ చేస్తూ ఉంటుంది. అండ్ దానితో పాటు ఏదైతే ఇష్యూస్ యూజర్స్ కి ఎఫెక్ట్ అవబోతాయో వాటిని ముందుగానే ఐడెంటిఫై చేసి రెస్పెక్టివ్ టీమ్స్ కి షేర్ చేస్తూ ఉంటుంది అనమాట. సో మనం డైనట్రేస్ ని ఆల్ ఇన్ వన్ సొల్యూషన్ లా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది మానిటరింగ్, సెక్యూరిటీ, అనలిటిక్స్ అండ్ ఆటోమేషన్ అన్నింటినీ కూడా ఒక సింగిల్ ప్లాట్ఫామ్ లో కంబైన్ చేస్తుంది. సో దట్ ఎవరైతే డైనట్రేస్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు మేజర్ డిజిటల్ ఛాలెంజెస్ ని సాల్వ్ చేసుకుని వాళ్ళ అప్లికేషన్ యొక్క పెర్ఫార్మెన్స్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం డైనట్రేస్ ని యూజ్ చేసి ఏమేమి థింగ్స్ చేయొచ్చు అన్న దాని గురించి తెలుసుకుందాం. ఓకేనా? సో విత్ ద హెల్ప్ ఆఫ్ డైనట్రేస్ మనం మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఉండేటటువంటి డిఫరెంట్ కాంపోనెంట్స్ లైక్ సర్వర్స్, వర్చువల్ మెషిన్స్, కంటైనర్స్, క్లౌడ్ సర్వీసెస్, నెట్వర్క్స్, ఈవెంట్స్, లాగ్స్, ఇలా అన్ని కాంపోనెంట్స్ ని మనం మానిటర్ చేసుకుని వాటి గురించి కంప్లీట్ ఇన్సైట్స్ డైనట్రేస్ ద్వారా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా డైనట్రేస్ సహాయంతో మనం MTTR అంటే మీన్ టైమ్ టు రికవరీ. సో దీని అర్థం ఏంటంటే, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఎంత ఫాస్ట్ గా మనం రికవర్ అవుతున్నాము అన్నదాన్ని ఈ MTTR తో మెజర్ చేస్తూ ఉంటారు. సో అటువంటి MTTR ని కూడా మనం డైనట్రేస్ సహాయంతో రెడ్యూస్ చేసుకోవచ్చు అనమాట. సో అలా దాన్ని రెడ్యూస్ చేసుకోవడం వల్ల మనం ఇండైరెక్ట్లీ టీమ్ యొక్క ప్రొడక్టివిటీని బూస్ట్ చేస్తూ ఉంటాం. ఓకేనా? సో ఇది ఎలా చేస్తుందంటే, డైనట్రేస్ కంటిన్యూస్ గా ఆటో డిస్కవర్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఉండేటటువంటి కాంపోనెంట్స్ అన్ని కూడా ఆటో డిస్కవర్ చేసుకుని వాటిని రెగ్యులర్ గా మానిటర్ చేసుకుంటూ ఉంటుంది విత్ ద హెల్ప్ ఆఫ్ డైనట్రేస్ డేవిస్ AI ఇంజిన్. ఓకేనా? సో మనం డైనట్రేస్ ని యూజ్ చేసి అప్లికేషన్ ఎండ్ టు ఎండ్ ట్రేస్ కూడా చేయొచ్చు అనమాట. ఓకేనా? సో దీనివల్ల మన అప్లికేషన్ యొక్క పెర్ఫార్మెన్స్ ని ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. సో దీంతో పాటు డైనట్రేస్ కి అప్లికేషన్ కోడ్ లెవెల్లో కూడా ఏం జరుగుతుంది అని తెలుసుకునే కేపబిలిటీ కూడా ఉందన్నమాట. దానితో పాటు ఎక్కడ మనకి ఇష్యూ వచ్చింది అనేది కూడా ఈ డైనట్రేస్ చూపిస్తూ ఉంటుంది. సో దీనివల్ల టీమ్స్ అనేవి బాగా కొలాబరేట్ అయ్యి తక్కువ టైంలో ఎక్కువ థింగ్స్ ని డెలివర్ చేస్తూ ఉంటారు. సో ఈ మధ్య కాలంలో చాలా మంది కూడా ఓపెన్ సోర్స్ లైబ్రరీస్ ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. సో దీనివల్ల ఈ అప్లికేషన్స్ అన్ని కూడా చాలా వల్నరబుల్ గా తయారవుతూ ఉన్నాయన్నమాట. సో అటువంటి వల్నరబిలిటీస్ ని మనం క్విక్ గా ఐడెంటిఫై చేసి ఫిక్స్ చేయడం అన్నది కొద్దిగా డిఫికల్ట్ టాస్క్. ఓకేనా? బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ డైనట్రేస్ మనం అటువంటి వల్నరబిలిటీస్ అన్నింటినీ కూడా ఈజీగా డిటెక్ట్ చేసుకుని అండ్ వాటిని బ్లాక్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కామన్ అప్లికేషన్ వల్నరబిలిటీస్ ఎలా ఉంటాయంటే, SQL ఇంజెక్షన్ అండ్ కమాండ్ ఇంజెక్షన్. వీటితో పాటు మనకి కొన్ని క్రిటికల్ జీరో డే అటాక్స్ అని కూడా జరుగుతూ ఉంటాయి అనమాట. అవేంటంటే లాక్ ఫోర్ షెల్. ఓకేనా? సో వీటినన్నింటినీ కూడా డైనట్రేస్ సహాయంతో మనం ముందుగానే డిటెక్ట్ చేసుకుని మన అప్లికేషన్ ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో డైనట్రేస్ అనేది ఏదైతే సెక్యూరిటీ వల్నరబిలిటీస్ కి ఇమీడియట్ ఇన్వెస్టిగేషన్ అవసరమో వాటినన్నింటినీ కూడా పిన్ పాయింట్ చేయడం కోసం డిజైన్ చేయబడింది అనమాట. సో ఇది ఏం చేస్తుందంటే, ఆ డేటా యాక్సెస్ పాత్ అండ్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూషన్ ని ఆటోమేటిక్ గా అనలైజ్ చేసుకుని వాటి యొక్క రిస్క్ అండ్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ని మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో దీనివల్ల ఈ సెక్యూరిటీ ఇన్సిడెంట్ ని ఇన్వెస్టిగేట్ చేయడం కోసం అయ్యేటటువంటి ఖర్చు అన్నింటినీ కూడా మనం తగ్గించుకోవచ్చు. సో డైనట్రేస్ లో మనకి డిజిటల్ ఎక్స్పీరియన్స్ మానిటరింగ్ అనే ఒక ఫీచర్ ఉంది. సో ఈ ఫీచర్ ఏం చేస్తుందంటే, మనకి మన అప్లికేషన్ ని ఎండ్ యూజర్స్ యూజ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో దాని యొక్క కంప్లీట్ పిక్చర్ ని మనకి ఇస్తుంది అనమాట. సో దట్ మన అప్లికేషన్ ని కస్టమర్స్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అంటే లైక్ మొబైల్, వెబ్, IoT, APIs లో యూజ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు యూజ్ చేస్తున్నప్పుడు మన అప్లికేషన్ అంతా కూడా ఫాస్ట్ గా ఎఫిషియెంట్ గా వర్క్ అయ్యేలాగా చూసుకోవచ్చు. సో డైనట్రేస్ సహాయంతో మనం మన అప్లికేషన్ యొక్క రియల్ టైమ్ అనలిటిక్స్ ని తెలుసుకోవచ్చు అనమాట. సో దాన్ని యూజ్ చేసి మనం ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకొని బిజినెస్ అవుట్కమ్స్ ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఒక ప్రాసెస్ అనమాట. సో దీన్ని యూజ్ చేసి బిజినెస్ ఏ విధంగా ఆపరేట్ అవుతుంది అండ్ అలాగే కస్టమర్స్ కి మనం బెటర్ వాల్యూని ఎలా డెలివర్ చేయొచ్చు అన్నదంతా కూడా డిసైడ్ చేసుకుంటూ ఉంటారు. ఓకేనా? ఈ ప్రాసెస్ అనేది చాలా కాంప్లెక్స్ అండ్ టైం కన్స్యూమింగ్, కానీ ఈ డైనట్రేస్ ఆటోమేషన్ కేపబిలిటీస్ ని యూజ్ చేసి మనం ఈజీగా ఎఫెక్టివ్ వేలో ఈ ట్రాన్స్ఫర్మేషన్ ని
మోర్ ఎఫిషియెంట్గా ఫాస్టర్గా చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ అలాగే మనం డైనట్రేస్ని ఈజీగా ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. కొన్ని కొన్నిసార్లు మనం మన క్లౌడ్ ప్లాట్ఫామ్స్ని కూడా మానిటర్ చేయాల్సి వస్తుంది అన్నమాట యూజింగ్ డైనట్రేస్. అటువంటప్పుడు ఈ డైనట్రేస్ కేపబిలిటీని మనం ఎక్స్టెండ్ చేయాల్సి ఉంటుంది. సో అటువంటి ఎక్స్టెండ్ చేసే కేపబిలిటీస్ని డైనట్రేస్ అనేది చాలా ఈజీగా ప్రొవైడ్ చేసింది అన్నమాట. సో దీనివల్ల మనం మన కాంప్లెక్స్ ఎన్వైరన్మెంట్లో మల్టిపుల్ మానిటరింగ్ సొల్యూషన్స్ని అవాయిడ్ చేయొచ్చు. సో డైనట్రేస్తోనే మనం కంప్లీట్ మన ఎన్వైరన్మెంట్స్ అన్నింటిని కూడా మానిటర్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ మనకి డైనట్రేస్లో హబ్ అనే ఒక సెంట్రల్ ప్లేస్ ఉంది. సో దీంట్లో ఏం చేయొచ్చు అంటే డైనట్రేస్ యొక్క కేపబిలిటీస్ని ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఒకవేళ మనకి ఆ కేపబిలిటీ కనుక మన ఎన్వైరన్మెంట్కి అవసరమైతే దాన్ని యాక్టివేట్ కూడా చేసుకోవచ్చు. సో దీనివల్ల మనం మన ఎన్వైరన్మెంట్ని ఈజీగా మానిటర్ చేసుకొని ఆ డైనట్రేస్ ఇచ్చేటువంటి డేటాని అనలైజ్ చేసుకొని ఏదైనా ఇష్యూస్ ఉంటే వాటిని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మీరు కనుక గమనించినట్లయితే చాలా కంపెనీస్లో కూడా ఈ డైనట్రేస్ని యూజ్ చేసి వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అప్లికేషన్ని మానిటర్ చేసుకుంటూ ఉంటారు. సో అసలు ఎందుకు చాలా కంపెనీస్ ఈ డైనట్రేస్ అంటే ఇష్టపడుతున్నారు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా? సో గార్ట్నర్ డైనట్రేస్ని వన్ ఆఫ్ ది టాప్ మ్యాజిక్ క్వాడ్రంట్ లీడర్గా చాలా సంవత్సరాల నుంచి రికగ్నైజ్ చేసింది అనమాట, ఇంక్లూడింగ్ 2023. ఓకేనా? సో ఈ మ్యాజిక్ క్వాడ్రంట్ అనేది ఒక టూల్. ఇదేం చేస్తుందంటే టెక్నాలజీ ప్రొవైడర్స్ని ఒక గ్రాఫికల్ కాంపిటేటివ్ పొజిషన్లో చూపిస్తుంది. సో దీనివల్ల కస్టమర్స్ స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ని తీసుకోవచ్చు. అంటే ఏది బెస్ట్ టూల్, దేన్ని యూజ్ చేయడం వల్ల మనకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి అన్నది వాళ్ళు ఈజీగా డెసిషన్ తీసుకోవచ్చు. ఓకేనా? సో డైనట్రేస్ యొక్క అవుట్ ఆఫ్ బాక్స్ కేపబిలిటీస్ని యూజ్ చేసి మనం సర్వర్స్, కంటైనర్స్ ఆర్ సర్వీసెస్ యొక్క డీప్ ఇన్సైట్స్ని ఈజీగా గెట్ చేసుకోవచ్చు. ఓకేనా? అంతేకాకుండా డైనట్రేస్ యొక్క ఆటో డిటెక్షన్ కేపబిలిటీస్ అండ్ సింప్లిఫైడ్ డిప్లాయ్మెంట్ ప్రాసెస్ వల్ల ఈ ఇన్స్టాలేషన్ ఎఫర్ట్ అనేది చాలా వరకు తగ్గిందనమాట. సో ఎవరైనా డైనట్రేస్ని ఇన్స్టాల్ చేసుకోవాలి వాళ్ళ ఎన్వైరన్మెంట్లో అంటే చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఓకేనా? సో డైనట్రేస్ యూజ్ చేయడం వల్ల కస్టమర్స్ మోర్ అజైల్గా అండ్ ప్రొయాక్టివ్ మేలో పనిచేస్తున్నారు అనమాట. ఎందుకంటే డైనట్రేస్ ఇష్యూస్ని బిఫోర్ కస్టమర్స్కి ఇంపాక్ట్ అవ్వబోయే ముందే డిటెక్ట్ చేస్తుంది కాబట్టి వాళ్ళు ఆ డిటెక్ట్ చేసినటువంటి ఇష్యూస్ ఎందుకు వచ్చాయని తెలుసుకుని దాన్ని ఈజీగా ఫిక్స్ చేసుకుని కస్టమర్స్కి బెటర్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయొచ్చు. అలాగే డైనట్రేస్ని యూజ్ చేసి అప్లికేషన్ పెర్ఫార్మెన్స్ ప్రాబ్లమ్స్ని ఈజీగా పిన్ పాయింట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? దీనివల్ల చాలా టైంని సేవ్ చేసుకొని ఆ టైంని ఇంకా వేరే ఏదైనా న్యూ ఐడియాస్ ఆర్ ఇన్నోవేషన్స్ కోసం యూజ్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు అప్లికేషన్ని ఆప్టమైజ్ చేయడం కోసం ఆర్ బెటర్ పెర్ఫార్మెన్స్ని ప్రొవైడ్ చేయడం కోసం అప్లికేషన్ యొక్క డిపెండెన్సీస్ తెలుసుకోవడం అనేది చాలా క్రూషియల్. సో డైనట్రేస్లో మనకి స్మార్ట్ స్కేప్ టెక్నాలజీ అని ఒకటి ఉంది. సో దాన్ని యూస్ చేసి డైనట్రేస్ ఏం చేస్తుందంటే ఈ డిపెండెన్సీస్ అన్నిటినీ కూడా ఆటోమేటికల్లీ డిటెక్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో టీమ్స్ డైనట్రేస్ని ఒక సింగిల్ ఆల్ ఇన్ వన్ సొల్యూషన్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ని మనం మానిటర్ చేయడం కోసం జనరల్గా డిఫరెంట్ టూల్స్ అనేది యూస్ చేస్తూ ఉంటాం కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ డిఫరెంట్ టూల్స్ మనం డైనట్రేస్ని యాజ్ అ సింగిల్ ఆల్ ఇన్ వన్ సొల్యూషన్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీనికి ఈజీగా ఎక్స్టెండ్ చేసుకునే కేపబిలిటీస్ ఉన్నాయి. ఓకేనా? సో ఇప్పుడు మనం డైనట్రేస్లో ఉండేటటువంటి కీ కాంపోనెంట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్, వన్ ఏజెంట్. ఈ వన్ ఏజెంట్ అనేది మన ఎన్వైరన్మెంట్లో ఉండే మానిటరింగ్ డేటాని అంతా కూడా కలెక్ట్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు డైనట్రేస్ని మీ ఎన్వైరన్మెంట్లో కనుక ఇంటిగ్రేట్ చేయాలి అనుకుంటే ఈ వన్ ఏజెంట్ని ప్రతి ఒక్క సర్వర్లో ఇన్స్టాల్ చేయాలన్నమాట. ఓకేనా? సో అప్పుడు ఈ వన్ ఏజెంట్ ఏం చేస్తుందంటే ఆ సర్వర్లో ఉన్నటువంటి ఎంటిటీస్ అన్నిటిని కూడా ఆటోమేటికలీ డిటెక్ట్ చేసి ఈ ఇన్స్ట్రుమెంటేషన్ అనేది యాక్టివేట్ చేస్తుంది. సో దట్ ఆ ఎంటిటీ ఎలా పనిచేస్తుంది అనేది మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వన్, యాక్టివ్ గేట్. ఈ యాక్టివ్ గేట్ అనేది డైనట్రేస్ వన్ ఏజెంట్ అండ్ క్లస్టర్కి మధ్య ఒక సెక్యూర్ ప్రాక్సీ లాగా పనిచేస్తూ ఉంటుంది. సో ఈ డైనట్రేస్ మానిటరింగ్ డేటాని క్లస్టర్కి రౌట్ చేయడంతో పాటు ఈ యాక్టివ్ గేట్స్ని మనం రిమోట్ టెక్నాలజీస్ని ఆర్ క్లౌడ్ ఎన్వైరన్మెంట్ని మానిటర్ చేయడం కోసం కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ యాక్టివ్ గేట్లో మనం ఎక్స్టెన్షన్స్ని డిప్లాయ్ చేసుకొని ఈ డైనట్రేస్ యొక్క ఫంక్షనాలిటీని ఈజీగా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో వీటితో పాటు ఈ యాక్టివ్ గేట్స్ని మనం మెసేజ్ కంప్రెషన్ కోసం, అలాగే అథెంటికేషన్ కోసం, మెమరీ డంప్స్ కలెక్ట్ చేసుకోవడం కోసం యూస్ చేస్తూ ఉంటాం. సో డైనట్రేస్లో బేసిక్గా టూ టైప్స్ ఆఫ్ యాక్టివ్ గేట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే క్లస్టర్ యాక్టివ్ గేట్స్ అండ్ ఎన్వైరన్మెంట్ యాక్టివ్ గేట్స్. ఓకే? అండ్ ఫైనల్ కాంపోనెంట్, నోడ్. సో దీన్నే మనం ఒక సర్వర్ లాగా చెప్పుకోవచ్చు అనమాట. సో దీంట్లో డైనట్రేస్ సర్వర్ కాంపోనెంట్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. అండ్ దానితో పాటు డైనట్రేస్ వాళ్ళు అదర్ కాంపోనెంట్స్ లైక్ కెసాండ్రా, ఎలాస్టిక్ సెర్చ్, ఎంబెడెడ్ యాక్టివ్ గేట్ అండ్ ఎంజినెక్స్ని కూడా ఇన్స్టాల్ చేయమని చెప్తారనమాట. ఓకేనా? సో ఒకవేళ మన ఎన్వైరన్మెంట్లో కనుక మల్టిపుల్ నోడ్స్ ఉంటే దీన్నే డైనట్రేస్ క్లస్టర్ లాగా కూడా చెప్తూ ఉంటారు. నెక్స్ట్ మనం డైనట్రేస్ యొక్క డిప్లాయ్మెంట్ మోడల్స్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ వన్, మేనేజ్డ్.
ఒకవేళ కంపెనీస్ ఫర్ సెక్యూరిటీ ఆర్ అదర్ రీజన్స్ వాళ్ళ సొల్యూషన్స్ని పబ్లిక్ క్లౌడ్లో డిప్లాయ్ చేయలేదనుకోండి, సో అటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళ అప్లికేషన్ ఆర్ ఎన్వైరన్మెంట్ని మానిటర్ చేయడం కోసం మోస్ట్లీ ఈ మేనేజ్డ్ డిప్లాయ్మెంట్ మోడల్ని చూస్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ మోడల్లో ఏంటంటే వాళ్ళ ప్రెమిసెస్లోనే డైనాట్రిస్ ఎన్వైరన్మెంట్ని కూడా సెటప్ చేస్తారు. ఇక డైనాట్రిస్ ఎన్వైరన్మెంట్ అంటే డైనాట్రిస్ క్లస్టర్, క్లస్టర్ యాక్టివ్ గేట్స్, ఎన్వైరన్మెంట్ యాక్టివ్ గేట్స్ ఈ విధంగా అన్నమాట. ఓకే, అండ్ అలాగే ఈ ఎన్వైరన్మెంట్ అనేది వాళ్ళ ప్రెమిసెస్లో ఉంది కాబట్టి కంపెనీ వాళ్ళే ఈ ఎన్వైరన్మెంట్ని కూడా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో ఈ ఎన్వైరన్మెంట్ని మెయింటైన్ చేస్తూ వన్ ఏజెంట్ని కూడా క్లస్టర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ఎన్వైరన్మెంట్స్లో ఇన్స్టాల్ చేయాలన్నమాట. సో జనరల్గా కంపెనీలో ఒక డెడికేటెడ్ టీమ్ అనేది ఈ డైనాట్రిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మేనేజ్ చేసుకోవడం కోసం క్రియేట్ చేయబడుతుంది. సో వీళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయంటే డైనాట్రిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అప్ టు డేట్ ఉండేలాగా చూసుకోవడం, అండ్ అలాగే అప్లికేషన్స్ టీమ్తో వర్క్ చేసి వాళ్ళ ఎన్వైరన్మెంట్స్లో డైనాట్రిస్ వన్ ఏజెంట్ని ఇన్స్టాల్ చేయడం. వీటితో పాటు డైనాట్రిస్ రిలేటెడ్ ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళు అప్లికేషన్ టీమ్కి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఓకేనా, అండ్ ఈ డైనాట్రిస్ టీమ్ అనేది డైనాట్రిస్ ప్రొడక్ట్ టీమ్తో క్లోజ్గా వర్క్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే అప్డేట్స్ తీసుకొని అప్లికేషన్ ఎన్వైరన్మెంట్స్లో డిప్లాయ్ చేయాలి కదా, అండ్ అలాగే ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా వీళ్ళు డైనాట్రిస్ ప్రొడక్ట్ టీమ్కి సపోర్ట్ టికెట్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఓకేనా, నెక్స్ట్ టైప్ ఆఫ్ డిప్లాయ్మెంట్ మోడల్ SaaS. సో ఈ డిప్లాయ్మెంట్ మోడల్లో డైనాట్రిస్ క్లస్టర్ అండ్ డైనాట్రిస్ క్లస్టర్ యాక్టివ్ గేట్స్ అనేవి డైనాట్రిస్ ప్రొడక్ట్ టీమ్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఓకేనా, సో ఈ కంపెనీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఆ క్లస్టర్ నుంచి వన్ ఏజెంట్ని డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఎన్వైరన్మెంట్స్లో ఇన్స్టాల్ చేసుకోవటం. కొన్ని కొన్నిసార్లు వాళ్ళ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఎన్వైరన్మెంట్ యాక్టివ్ గేట్స్ని కూడా ఈ కంపెనీ ప్రెమిసెస్లో సెటప్ చేసుకుంటూ ఉంటారు. ఓకేనా, సో మోస్ట్ ఆఫ్ ది డైనాట్రిస్ మెయింటెనెన్స్ యాక్టివిటీస్ అంతా కూడా డైనాట్రిస్ ప్రొడక్ట్ టీమ్ టేక్ కేర్ చేస్తుంది కాబట్టి ఈ కంపెనీస్కి అండ్ డైనాట్రిస్ ప్రొడక్ట్ టీమ్కి మధ్య సమ్ SLAs ఉంటాయన్నమాట. సో బేస్డ్ ఆన్ దట్ డైనాట్రిస్ ప్రొడక్ట్ టీమ్ ఈ డైనాట్రిస్ సర్వీసెస్ని కంపెనీస్కి ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, సో కంపెనీలో ఉండేటటువంటి డిఫరెంట్ పాలసీస్ బేస్ చేసుకొని డిఫరెంట్ డైనాట్రిస్ యూజర్స్ని విత్ డిఫరెంట్ రోల్స్ అండ్ పర్మిషన్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. సో వీటిని మనం జనరల్గా క్లాసిఫై చేసుకోవాలనుకుంటే 2 కేటగిరీస్గా చెప్పుకోవచ్చు. ఓకేనా, ఫస్ట్ వన్ అడ్మినిస్ట్రేటర్స్ అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే డైనాట్రిస్ ఎన్వైరన్మెంట్ని అడ్మినిస్ట్రేట్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళకి అడ్మిన్ ప్రివిలేజెస్ ఉంటాయి కాబట్టి వీళ్ళు డైనాట్రిస్ని కాన్ఫిగర్ చేసుకుంటారు, ఏదైనా సెట్టింగ్స్ని చేంజెస్ చేయాలన్నా కూడా వీళ్ళు వాళ్ళ రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా చేంజెస్ చేసుకుంటూ ఉంటారు. ఓకేనా, అండ్ ఈ అడ్మినిస్ట్రేటర్స్ అప్లికేషన్స్ టీమ్తో వర్క్ చేసి వాళ్ళ ఎన్వైరన్మెంట్లో డైనాట్రిస్ వన్ ఏజెంట్ని ఇంటిగ్రేట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ కేటగిరీ అప్లికేషన్ యూజర్స్. సో ఈ అప్లికేషన్ యూజర్స్కి వాళ్ళ అప్లికేషన్ ఎంటిటీస్ని మానిటరింగ్ చేసుకోవడం కోసం కావాల్సినటువంటి స్పెసిఫిక్ పర్మిషన్స్ ఇస్తారనమాట. ఓకేనా, సో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ అప్లికేషన్ సంబంధించిన డాష్ బోర్డ్స్ క్రియేట్ చేసుకుంటారు, అండ్ అలాగే ఏదైనా పెర్ఫార్మెన్స్ ఇష్యూస్ వచ్చినప్పుడు వాటిని ట్రబుల్ షూట్ చేసుకుంటూ ఉంటారు, అండ్ అలాగే వీళ్ళు వాళ్ళ అప్లికేషన్ని రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ ఉంటారు. ఓకేనా, సో పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ టీమ్ కూడా ఈ కేటగిరీ కింద వస్తుంది. ఓకే, సో పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ టీమ్ కూడా వాళ్ళు ఏదైతే అప్లికేషన్ని టెస్ట్ చేస్తున్నారో దాని యాక్సెస్ని ముందుగానే డైనాట్రిస్ అడ్మినిస్ట్రేటర్తో వర్క్ చేసి తెచ్చుకోవాలన్నమాట. సో దట్ ఎప్పుడైతే వాళ్ళు పెర్ఫార్మెన్స్ టెస్ట్ ఎగ్జిక్యూషన్స్ చేస్తారో అప్పుడు ఆ అప్లికేషన్ యొక్క పెర్ఫార్మెన్స్ని ఈ డైనాట్రిస్లో మానిటర్ చేసుకోవచ్చు. అండ్ ఫైనలీ మనం డైనాట్రిస్లో ఉండేటటువంటి కొన్ని ఇంపార్టెంట్ టెర్మినాలజీస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ హోస్ట్. ఇక్కడ హోస్ట్ అంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవుతున్నటువంటి ఫిజికల్ సర్వర్ అని చెప్పుకోవచ్చు, ఆర్ వర్చువల్ సర్వర్ ఆర్ ఈవెన్ క్లౌడ్ ఇన్స్టెన్సెస్. ఓకేనా, వన్స్ మనం వన్ ఏజెంట్ని ఈ సర్వర్లో ఇన్స్టాల్ చేసినప్పుడు డైనాట్రిస్ దీన్ని హోస్ట్ లాగా మనకి డైనాట్రిస్ UIలో చూపిస్తుంది. ఓకేనా, సో ఈ వన్ ఏజెంట్ ఏం చేస్తుందంటే ఈ హోస్ట్ యొక్క పెర్ఫార్మెన్స్ మెట్రిక్స్ అన్ని కూడా గ్యాదర్ చేసి మనకి డైనాట్రిస్ యూజర్ ఇంటర్ఫేస్లో చూపిస్తూ ఉంటుంది. ఓకే, సో ఈ వన్ ఏజెంట్ ఏం చేస్తుందంటే ఈ హోస్ట్ యొక్క మెట్రిక్స్ అన్ని కూడా కలెక్ట్ చేసుకొని దాన్ని డైనాట్రిస్ క్లస్టర్కి పంపిస్తూ ఉంటుంది. సో దట్ ఈ డైనాట్రిస్ యూజర్స్ ఈ హోస్ట్ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చెప్పి యూజర్ ఇంటర్ఫేస్ నుంచి మానిటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ప్రాసెస్. ఇక్కడ ప్రాసెస్ అంటే ఏ ప్రోగ్రామ్ ఈజ్ ఇన్ ఎగ్జిక్యూషన్. దీన్ని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మన ప్రోగ్రామ్ అంటే ఏంటో తెలుసుకుందాం. బేసిక్గా ప్రోగ్రామ్ అంటే అన్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ కంటైనింగ్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. సో ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్తో ఉన్నటువంటి ఒక ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అన్నమాట. సో మనకి ఒక ప్రోగ్రామ్లో మల్టిపుల్ ప్రాసెస్ కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ ల్యాప్టాప్లో క్రోమ్ని మల్టిపుల్ విండోస్గా ఓపెన్ చేసినప్పుడు బిహైండ్ ది సీన్స్ మనకి మల్టిపుల్ క్రోమ్ ప్రాసెస్ అనేవి ఓపెన్ అవుతాయన్నమాట. ఓకేనా, సో ఈవెన్ సర్వర్లో కూడా మనం సాఫ్ట్వేర్స్ ప్రోగ్రామ్స్ ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం కదా, బేస్డ్ ఆన్ ది టైప్ ఆఫ్ సర్వర్స్. ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ సర్వర్ అనుకోండి, వెబ్ సర్వర్
సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేస్తాం. అలాగే అప్లికేషన్ సర్వర్ అంటే అప్లికేషన్ సర్వర్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేస్తాం. అండ్ అంతేకాకుండా ఆ సర్వర్ సాఫ్ట్వేర్స్ కూడా ఇప్పుడు అప్ అండ్ రన్నింగ్లో ఉండేటట్టు కూడా చూసుకుంటాం. సో దట్ కస్టమర్ ఎప్పుడైతే మన ఎన్వైరన్మెంట్కి ఒక రిక్వెస్ట్ పంపించినప్పుడు ఈ సర్వర్స్ ఆ రిక్వెస్ట్ని తీసుకుని దాన్ని ప్రాసెస్ చేసి అప్రాప్రియేట్ రెస్పాన్స్ని తిరిగి కస్టమర్కి పంపిస్తూ ఉంటాయి. సో డైనాట్రేస్ ఏం చేస్తుందంటే ఈ ప్రాసెస్ అన్నింటినీ కూడా ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి అవి ఏ విధంగా రన్ అవుతున్నాయన్నది మనకి యూజర్ ఇంటర్ఫేస్లో చూపిస్తూ ఉంటుంది. ఓకే, ఒకవేళ సేమ్ టైప్ ఆఫ్ ప్రాసెస్ కనుక మల్టిపుల్ సర్వర్స్లో కనుక రన్ అవుతున్నట్టు దీన్ని ఒక ప్రాసెస్ గ్రూప్లాగా క్రియేట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ని మనకి యూజర్ ఇంటర్ఫేస్లో చూపిస్తుంది. నెక్స్ట్ వన్ సర్వీస్. సో ఎప్పుడైతే కస్టమర్ ఆర్ యూజర్ కనుక ఒక రిక్వెస్ట్ని సర్వర్కి పంపిస్తారో అప్పుడు బిహైండ్ ద సీన్స్ ఏం జరుగుతుందంటే అప్రాప్రియేట్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి దాని అవుట్కమ్ని అదే రెస్పాన్స్గా యూజర్కి పంపిస్తూ ఉంటుంది కదా. సో అటువంటి రిక్వెస్ట్ని డైనాట్రేస్ ఒక సర్వీస్ లాగా ట్రాక్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ సర్వీస్ అంటే మనం వెబ్ రిక్వెస్ట్ అని చెప్పుకోవచ్చు, ఆర్ వెబ్ సర్వీస్ కాల్స్ అనొచ్చు, ఏపీఐ కాల్స్ అండ్ డేటాబేస్ సర్వీస్. ఇక డేటాబేస్ సర్వీస్ అంటే ఒక రిక్వెస్ట్ని యూజర్ సర్వర్కి పంపించినప్పుడు కొన్నిసార్లు ఆ సర్వర్ డేటాబేస్తో కూడా ఇంటరాక్ట్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అన్నమాట. సో అటువంటి ఇంటరాక్షన్ని ఆ డేటాబేస్ సర్వీస్గా డైనాట్రేస్లో మనం చూడొచ్చు. ఓకే, సో మనం ఈ సర్వీసెస్ని డ్రిల్ డౌన్ చేసి ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎందుకు డిలే అవుతుంది అన్నది కూడా మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ అప్లికేషన్. సో జనరల్గా వెబ్ అప్లికేషన్ అంటే వెబ్ సర్వర్ సర్వ్ చేసేటువంటి మల్టిపుల్ వెబ్ పేజెస్ లాగా చెప్పుకోవచ్చు. ఓకేనా, అదే డైనాట్రేస్లో అప్లికేషన్ అంటే మనం బ్రౌజర్లో కానివ్వండి మొబైల్లో కానీ అప్లికేషన్ యాక్సెస్ చేస్తూ ఉంటాం కదా. సో దాంట్లో ఉండేటటువంటి ఫ్రంట్ ఎండ్ పార్ట్ని డైనాట్రేస్ అప్లికేషన్గా చూపిస్తూ ఉంటుంది. సో ఈ అప్లికేషన్ని మనం యూస్ చేసి క్లయింట్ సైడ్ పెర్ఫార్మెన్స్ని ఈజీగా అనలైజ్ చేసి ఏదైనా ఇష్యూస్ ఉంటే దాన్ని ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ ఫైనల్ వన్ ప్రాబ్లం. సో ఎప్పుడైతే మన అప్లికేషన్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెర్ఫార్మెన్స్ డిగ్రేడేషన్ అవుతుందో అప్పుడు డైనాట్రేస్ ఏం చేస్తుందంటే ఒక ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది. అండ్ ఆ ప్రాబ్లంలో మనకి ఏఐ డ్రివెన్ ఎనాలిసిస్, ఎన్వైరన్మెంటల్ కాంటాక్ట్స్, రూట్ కాజ్ అనాలిసిస్ అండ్ అదర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. సో మనం ఆ ప్రాబ్లమ్ని యూస్ చేసుకొని అసలు ఇష్యూ ఎందుకు వచ్చింది, దాని రూట్ కాజ్ ఏంటి, ఇష్యూ వల్ల ఏమేమి సర్వీసెస్ ఆర్ ఏమేం ఎంటిటీస్ ఇంపాక్ట్ అయ్యావన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకోవచ్చు. ఓకేనా, సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు. ఐ హోప్ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయ్యింది అని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏదైనా అర్థం కాలేదు ఆర్ మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు లీవ్ ఏ కమెంట్. ఈ వీడియోకి సంబంధించిన నోట్స్ అన్నింటినీ కూడా నేను ఆల్రెడీ గిట్హబ్లో అప్లోడ్ చేసి ఆ లింక్ని డిస్క్రిప్షన్లో షేర్ చేశాను. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ ఆల్సో ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుంటారు. నేను మిమ్మల్ని ఈ మాడ్యూల్లో నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, స్టే సేఫ్ అండ్ కీప్ లెర్నింగ్.